ఎంతో సంతోషంగా ఉంది మీ గ్రామం రావడం. అలాగే ఇవాళ
అది చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎంతో ఇబ్బంది పెట్టారు. మీరు చూస్తే చింతమంది అందరం కూడా ఆల్మోస్ట్ 49 ప్లేస్ ఉన్నాయి. ఎందుకు ఎందుకంటే మీకోసం అందరి కోసం పోరాడి ఆయనను ఇది చేస్తా కూడా అని బయటకు వచ్చి మళ్ళీ మీ అందరి కోసం నిలబడ్డారు. ఆయన గుర్తిని మీ అందరినీ కోరుకుంటూ అలాగే నలుగురు ఆశ్రమించి మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం. ఏంటి కార్యకర్తకి అర్ధరాత్రి గారు 12 గంటలకు ఆఫీస్ వచ్చిందంటే కార్యకర్తలు అర్థంగా పెట్టి కాపాడలేదు. ఆ 40 రోజులు చేసి తప్ప ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనని ఆపడానికి, యాదవ సంఘాన్ని రక్షించడానికి వారి నుంచి బయటికి తీసుకొచ్చి తెలుగుదేశం పరిపాలనలోకి, తెలుగుదేశాన్ని గెలిపించడానికి చింతమనేని ప్రభాకర్ గారిని తీసుకొచ్చి మా ఇంటి యందు ఈ 1000 మందిని వారి వద్ద జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఎంపీ నియోజకవర్గం ఏదైతే ఉందో, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో మా సంఘం తరపున గెలిపించుకోవడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు అందరము జాయిన్ చేసి ఆయన వెనక ప్రయాణం చేయడానికి మేము ఇష్టపడి ఉన్నాం. ఈరోజు కొవ్వల నుంచి మా జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షుడైనటువంటి మన నిర్సు వెంకట సుబ్బయ్య యాదవ్ గారు జాయిన్ అవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. ఈయన రావడం కోసం మేము కొంత కృషి చేయడం జరిగింది. ఈయన పార్టీలోకి రావడం మా పార్టీకి కొంచెం బలం ఇంకా ఎక్కువ పెరిగింది. మా ప్రభాకర్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. అంతేకాకుండా మా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో ఆయన అత్యధిక మెజారిటీతో ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో ఉన్న మా యాదవ సంఘం సభ్యులందరూ కూడా తెలుగుదేశానికి ఓటేసి ఈ యాదవుల పైన జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ మనకు అవకాశం వచ్చింది ఈసారి ఓటేయడానికి. అందరూ కూడా మన మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో మన వల్ల ఎక్కడైతే ఇప్పుడు రామచంద్ర యాదవ్ అయితేనేమి, మేమైతేనేమి, మా మహేష్ అయితేనేమి, ఇటువంటి వాళ్ళు ఎంతమంది మీద దాడులు జరిగినాయి. తోట చంద్రని అయితే పేక్కోసి చంపేశారు, అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బస్ తగలబెట్టారు, చిన్నపిల్లోడిని ఇట్లా ఎంతోమంది బీసీలు సచ్యలు చేయడమే కాకుండా 6000 కేసులు పెట్టి బనాయించారు మన మీద, తప్పుడు కేసులు బీసీల మీద. ఈ ప్రభుత్వం వచ్చాక బీసీలు అణగదొక్కేసింది. ఈ అరాచక పాలన పోవడం కోసం, మా అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం బీసీలు ఎక్కువ మందిగా తరలి వచ్చి పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. దానిలో భాగంగానే సుబ్బయ్య గారు 1000 మందితో ఈరోజు ఇక్కడ కోవల్లో జాయిన్ అవడం జరిగింది. ఈయన రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. గారండి, మరి ఈరోజు యువత విద్యార్థులు, మరి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నిర్సు వెంకట సుబ్బయ్య యాదవ్ గారు దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు భారీ ఎత్తున చేరికలు అనేది చేరడం జరిగింది. మరి ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరీ ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో యాదవులపై దాడులు మరి మితిమీరిపోయినాయి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ కొడారి అబ్బయ్య చౌదరి మరి అక్రమాలు అలాగే దాడులు తప్ప ఇతను మరి మొన్న గెలిచినప్పుడు 2019లో ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ఐటీ ఉద్యోగం ఇస్తా అన్నారు. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా అని చెప్పి నేను అబ్బాయి చౌదరి గారిని అడుగుతున్నా. మరి అలాగే నువ్వు ఎవరెవరి మీద అయితే దాడులు చేసావో మరి వాళ్ళందరూ కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నువ్వు మరి సిద్ధం అయ్యి మరి ఆ దాడులకి మరి సిద్ధం అయ్యి ఉండని చెప్పి మేము ఓటు రూపంలో మరి అది నీకు చూపిస్తామని చెప్పి యాదవ సోదరులందరూ అలాగే విద్యార్థి యువత మరి బీసీ సామాజిక వర్గం అంతా కూడా నీకు తరిమి తరిమి కొట్టడానికి, రాజకీయంగా నిన్ను బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ ఊళ్ళో యాదవులకు బీసీల మీద బాగా దాడులు జరుగుతున్నాయి. అది ఎమ్మెల్యే గారి దృష్టికి 3 సార్లు తీసుకెళ్ళాము, అయినా వాళ్ళు ఏమో స్పందించలేదు. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఈ ఊళ్ళో
తిరుగుతుండగా కూడా దాడులు జరిగినాయి. ఆయన చూసి చూడనట్టు పట్టించుకొని వెళ్ళిపోయాడు. ఆయన కవరు చేసిన సమాధానం చెప్పలేదు. దానికోసం చంద్రబాబు గారిని ఆశ్రయించాము. ఆయన నాదే హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారం మేము 1000 మంది కురవాళ్ళం ఇవాళ యాదవ కురవాళ్ళంతా కలిపి టీడీపీలో జాయిన్ అయ్యాము. కుట్ర మహేష్ గారు కూడా వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో కూడా జాయిన్ అయ్యాము. ఇద్దరు గెలుపుకి కృషి చేస్తామని మేము చెప్తున్నాం. ఈరోజు ఏలూరు పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థి కుట్ర మహేష్ కుమార్ యాదవ్ గారు, అలాగే దెందులూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి సోదరులు చింతమనేని ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇవాళ మా యాదవ సంఘ జిల్లా మాజీ అధ్యక్షులు, మరి మా సహోదరులు నెరుసు సుబ్బయ్య యాదవ్ గారు మరి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం స్వీకరించడం జరిగింది. వారితో పాటు మరి వేలాది మందిగా యాదవ యువకులు, యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, అలాగే ఇతర బీసీ సంఘాలకి చెందిన సోదరులందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం స్వీకరించడం జరిగింది. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏలూరు పార్లమెంటు అభ్యర్థి అయిన పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారిని, అలాగే 7 సెగ్మెంట్లలో ఉన్న జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థులైన 7 అభ్యర్థుల్ని కూడా గెలిపించి, మరి గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారికి 10 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లకి 15 సీట్లు తెలుగుదేశం కూటమి ఎలా కైవసం చేసుకుందో, అట్లానే ఈరోజు 15కు 15 2 MP సీట్లు కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది. అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు నేతృత్వంలో NDA కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దాని ద్వారా రేపు యాదవ సోదరులందరికీ, యాదవ సోదరులు, ఇతర బీసీ సంఘాల సోదరులందరికీ కూడా మన నాయకులు చేయుతగా ఉండి ఈ సంఘాల అభివృద్ధికి వారి సహకారం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మనందరం కూడా బాధ్యతగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.